జరిగిన దుర్ఘటనలో ఇప్పటివరకు 17 మంది చనిపోగా మొత్తం 35 మంది వరకు క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు. అసలు దీనికి సంబంధించి ప్రస్తుతానికి ఎలాంటి వైద్య సేవలు అందుతున్నాయనే దానిపైన మన దగ్గర మంత్రి గుమ్మడి సంజయ్ రాణి ఉన్నారు, అని తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఎలా ఉంది పరిస్థితి? చాలా బాధాకరమైన పరిస్థితి. 17 మంది చనిపోవటం, దాదాపు 36 మంది వరకు గాయపడటం, అందులో 10 మందికి కొంచెం మేజర్గా అయినాయి, 26 మంది కొంచెం మైనర్ థింగ్స్తో ఉన్నారు. ఇక్కడ అందరూ హాస్పిటల్లో ఉన్న 7 మెంబర్స్ కూడా ఒక్కతనికే కొంచెం 57% ఉంది. ఆయన పేరు దేవుడు, కానీ ఆయన చాలా ధైర్యంగా ఉన్నాడు. ఆయన ఇంజనీర్, ఆయన చాలా ధైర్యంగా ఉండి, మా పిల్లలంతా బాగున్నారు సార్, నేను మళ్ళీ లేచి వర్క్ చేస్తానని అంత ధైర్యంగా ఉన్నారు ఆయన. మిగిలిన అందరికీ మైనర్ కాబట్టి బాగానే ఉంది. ముఖ్యమంత్రి అంటే ఇలాగుండాలి, ప్రకటించారు సార్. మైనర్గా అయిన వాళ్ళందరికీ 25 లాక్స్ ఇస్తూ, మేజర్గా ఎవరెవరైతే పాపం గాయపడ్డారో వాళ్ళందరికీ 50 లాక్స్ అని సార్ ప్రకటించారు. ప్లస్ ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలి అనేది మీరు మనం ఇప్పుడు చూస్తున్నాం. ఎవరికైనా ఒక సంఘటన జరిగిన వెంటనే మరో నిమిషంలో వచ్చి వాళ్ళందరికీ కూడా స్పెషలిస్టులు తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇప్పించండి, ఎవరికైనా ఇబ్బంది ఉంటే ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయించండి అని అన్ని జాగ్రత్తలు తీసుకొని, ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు వాళ్ళని సురక్షితంగా ఇంటికి పంపించడం వరకు అన్ని బాధ్యతలు మేమే తీసుకుంటామని ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం కూడా జరిగింది సార్. మృతులకి ఏమన్నా ఎక్స్క్రేషన్ ప్రకటించారు? మృతులకు కూడా ఇప్పుడు సార్ చెప్తారు సార్, నా నోట్లో చెప్తే బాగోదు సార్, 10 నిమిషాల ప్రెస్ మీట్లో చెప్తారు సార్. మంచి ఎక్స్క్రేషన్ ప్రకటిస్తున్నారు సార్ మృతులకి, ఎందుకంటే ఆ కంపెనీ వాళ్ళు ఇంతవరకు కనిపించలేదు అనేది మనకు వినిపిస్తుంది. అందువల్ల సారే ఇనిషియేట్ తీసుకొని ప్రకటిస్తున్నారు సార్. ఇది పరిస్థితి అంటే ప్రస్తుతానికైతే బాధితులకి, స్వల్ప గాయాలైన వాళ్ళకి 25 లక్షలు, కొంచెం ఎక్కువగా గాయాలైన వాళ్ళకి 50 లక్షలు ప్రకటించినట్లుగా మంత్రి గుమ్మడి సంజయ్ రాణి చెప్తున్నారు. అదేవిధంగా మృతుల కుటుంబాలు కూడా అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పి అంటున్నారు. ఇది ఇక్కడ